దైవ మర్మములు సహోదరు భక్సింగర్ అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట నవంబర్ పదమూడు ఈరోజు వాక్య భాగము దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడదురు వార్త ఐదవ అధ్యాయము నాలుగో వచ్చినము మనము మంచి ఉప్పు కాగలుగుటకు రెండవ మెట్టు ఏదనగా సంకటములలో ఆదరణ దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు వార్త ఐదవ అధ్యాయము నాలుగవ వచ్చినం అర్ధపూరితమైన మాటలు ఇవి మనము ఎప్పుడైతే హృదయములో క్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచితేమో వెంటనే మనము అది వరకు ఎన్నడూ తలంచని పరిస్థితులను ఎదుర్కొనవలసి ఉండుట కనుగొందుము మారు మనసు పొందక పూర్వము స్నేహితులు బంధువులు తల్లిదండ్రులు మనల్ని ఎంతో మెచ్చుకొని చుందురు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువునకు లోబడి నిశ్చయించుకుంటేమో వెంటనే మిత్రుడు శత్రువులుగా మార్చబడదురు మనను బహుగా ప్రేమించిన సోదర సోదరీయులు బిడ్డలు తల్లిదండ్రులు మనను ద్వేషింప మొదలెడుదురు మా కుటుంబమునందు నేనే జ్యేష్ఠ కుమారుడను బాల్యము నుండి నా తల్లిదండ్రులు సోదరీ సోదరులు నన్ను బావుగా ప్రేమించిరి నన్ను గాయపరచునట్టు కానీ నాకు నొప్పి కలిగించునట్టి కానీ ఒక్క మాటైనను వారు పలకలేదు ఎప్పుడైతే నేను క్రైస్తవుని అయితనో ప్రభువైన యేసు క్రీస్తు నా సొంత రక్షకుడై నా జీవితమును మార్చివేసి నా చెడు మార్గముల నుండి నన్ను తప్పించి నాకు నూతన జీవమును అనుగ్రహించెను అప్పుడు నా బంధుమిత్రాదులు నన్ను త్రోసివేసిరి పంతొమ్మిది వందల ముప్పై మూడులో నేను ఇండియాకు తిరిగి రాగా బొంబాయిలో వారు నన్ను కలుసుకుంటకు వచ్చిరి నేను అదివరకే ప్రభు నా యొక్క జీవితమును ఎట్లు మార్చివేసి ఉండెనో ఆ వివరములు తెలుపుచు మా తండ్రికి పెద్ద జాబు రాసితిని నీవు క్రైస్తవుడు వైతువని మీ అమ్మకు నాకు మట్టుకే తెలుసు అని మా తండ్రి చెప్పి ఇంకను ఇట్లనిరి నీవు క్రైస్తవుడుగా ఉండడము మాకేమి అభ్యంతరము లేదు నీవు క్రైస్తవ కూటములకు వెళ్ళుట ఆపు చేయము ఎక్కడికైనా వెళ్ళు ఏమైనా చెయ్యి అయితే ఈ ఒక్క మనవి మన ఇంటిలో ఉన్నంత కాలము నీవు క్రైస్తవుడు అని చెప్పుకొనవద్దు అప్పుడు నా తండ్రితో నేను ప్రభువైన ప్రభు అయిన యేసు క్రీస్తు నా జీవితమును మార్చివేయకుంటే పాపములోనే జీవించేవాడను డబ్బంతా దారపో దుర్మార్గ పనులు చేయుచుండేవాడను ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నన్ను రక్షించి మార్చివేసి నాకు నూతన జీవమిచ్చి ఉన్నాడు రక్షణ మార్గము మీకు చూపించుటకు నన్ను పంపి ఉన్నాడు నేను ముక్కు నోరు మూసుకుంటే ఎంతకాలం జీవించగలను అదేవిధంగా ఇప్పుడు నా ప్రభు నాకు జీవమై ఉన్నాడు నేను ఆయన్ను బొంకితే జీవించడం ఎలాగు అలాగైతే ఇంటికి రావద్దు అని మా తండ్రి అన్నారు అమ్మతో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలనంటిని కానీ అంతకంతకు ఆమె ఏడుపు అధిక మగుట చూడగా ఈ తలంపు నాకు వచ్చినది అమ్మను గురించి ఇంటికి వెళతాను నా తల్లి గదా ఆమెను గణపరచవలెను ఏ నాలుగు దినముల కొరకు వెళ్ళేదను ఆ సంగతి ఆమెతో చెప్పబోచుండగా ఏదో నా గొంతుకులో పట్టుకున్నట్లయి నోటి నుండి మాట రాకుండేను కొన్ని క్షణముల్లో ఈ మాటలు నా చెవున కినబడెను తల్లినైనను తండినైనను సహోదరునైనాను సహోదరినైనాను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు ఎవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు అప్పుడు నా తల్లితో అమ్మ నేను రాలేను నాకు నా దేవుడి ప్రాముఖ్యం అంటిని అప్పుడు వారిద్దరూ నన్ను బొంబాయిలోని వదిలివేసి వెళ్ళిపోయిరి ప్రైస్ తలాడ్